మన నిజామాబాద్లోని కంఠేశ్వర ఆలయంలోని దృశ్యాలు. ఇది శివ ధ్యాన మందిరం. చాలా చిన్నటి ముఖద్వారం ఉంటుంది. లోపలికి వెళ్తే శివుణ్ణి ఇలా పూజించి అభిషేకాలు ఇక్కడనే చేస్తారు. అయ్యో, ఈరోజు కార్తీక పౌర్ణమి సమయంలో అందరు వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించి శివ ధ్యానంలో మునుగుతున్నారు చాలామంది. ఇది ఈరోజు ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. అందులో కొన్ని సుందర దృశ్యాలు మన కంఠేశ్వర ఆలయంలో ముఖద్వారము, ధ్వజస్తంభము, మన మందిరంలోని మందిరం పైన బంగార పూతతోని కలర్తో ఎంతో అందంగా అలంకరించారు పండుగ సందర్భం కాబట్టి. ధ్వజస్తంభము ఇలా సుందరమైన దృశ్యం కనబడుతుంది. చూడాల్సిన మందిరాల్లో మన నిజామాబాద్లో సిటీ మధ్యలో ఉంటున్న కంఠేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడనే పక్కనే ఉంటున్న ఆంజనేయ మందిరం ఉంటుంది, మరియు నవగ్రహాలు ఉంటావు, మరి వెనకాల అందరూ ఉసిరి చెట్టుకు పూజ చేస్తూ ఇలా పూజ చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనబడతావు పండుగ సందర్భం కాబట్టి ఇలా చేస్తున్నారు ఒకటి. మళ్ళీ ఇక్కడ పక్కన ఒక మహా భక్తులు కోటి లక్ష దీపోత్సవం అని చెప్పేసి ఇక్కడ అలా వెలిగిస్తూ వాళ్ళ తగిన భక్తితో అలా చేసుకుంటున్నారు. ఇక్కడనే పక్కనే ఉంటున్న నాగేశ్వరుని మందిరము, మరియు ఇలా ఉంచి ముందుకెళ్ళి ఇటు పక్కన ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడనే మళ్ళీ శివలింగం ఉంటుంది, ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు. ఇటు కిందికి వెళ్తేను మంచి కోనేరు దృశ్యం ఉంటుంది. చాలా పెద్దగా అలంకరించారు. చాలా దీన్ని చూసుకుంటున్నారు, చాలా బాగుంది. దీని పక్కనే గోశాల ఉంటుంది ఆ మూలకు.